తల్లి గురించి, బోనాల విశేషాల గురించి మా ప్రేక్షకులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? వంశీ అండి. వంశీ, ఈ బోనాల జాతరలో మీరు కూడా పాల్గొంటారా? తప్పనిసరిగా. మీరు ఫ్యామిలీతో వచ్చారండి? ఫ్యామిలీతో బోనాల పండుగ చేసుకుంటామండి ప్రతిసారి. ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీ వేరేగా వస్తారు, నేను ఫ్రెండ్స్తో రావడం జరుగుతుంది. ఎక్కడండి మీది ప్రాపర్? ప్రాపర్ వచ్చేసి నేను బోర్న్ అండ్ బ్రాడ్ హైదరాబాద్ ఏనండి. యాక్చువల్ ప్రాపర్ వచ్చేసి విజయవాడ. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి అండి. నేను ఇక్కడ నవోదయ మహిళా మండలి ప్రెసిడెంట్. ప్రతి సంవత్సరం జరిగే బోనాల ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతాయండి. ఇక్కడ ప్రతి ఊర్ల నుంచి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలకి లోటు కానీ ఎలాంటిది జరగదు. చాలా ఉత్సాహంగా జనమంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాతర కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. కళ్యాణోత్సవం చూసుకున్న తర్వాత అందరూ వెళ్తుంటారు. మీకు ఎంత సమయం పట్టిందండి? నాకు 10 మినిట్స్లో వచ్చేసానండి లోపలికి. నేను రష్ ఉన్నా కూడా 10 మినిట్స్లో చాలా. ఎక్కడి నుండి వస్తున్నాను? ఇక్కడేనండి, సనత్ నగరే. మరి మీరు ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తామండి. బోనాలు ఉత్సవాలు చేసుకుంటుంటారా? ఉత్సవాలు కూడా చేస్తాం. ఆషాఢ మాసంలో అమ్మవారికి మెయిన్ బోనాలు, జాతర కంపల్సరీ జరుగుతుంది. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారంలోనే అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. సండే రోజేమో గోల్కొండ బోనాలు అవుతాయి, ఫస్ట్ మండే మాత్రం అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. తల్లి మీద భక్తి అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకు కూడా మంచి జరిగింది. ఇప్పటివరకు అమ్మవారి మీద నమ్మకము, ఆ నమ్మకము మాకు అందరికీ నెరవేరుతుంది కంపల్సరీగా. ప్రత్యేకించి మంగళవారమే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఫ్రైడే కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకత మంగళవారము, గురువారము, ఆదివారము. కళ్యాణం మాత్రం బోనాలు, అక్కడ గోల్కొండ బోనాలు జరిగిన నెక్స్ట్ 2 డేస్లోనే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. నమస్కారం. నమస్తే అమ్మా, నా పేరు మురళి. బీజేపీ సిటీ సెక్రటరీ, ఎస్ఎం మోర్చా. తెలంగాణలో మొట్టమొదటిగా వచ్చే పండుగ బోనాల పండుగ. మన తెలంగాణ రాష్ట్రంలో ముందుగా గోల్కొండలో బోనము ఎక్కడం జరుగుతుంది. దాని తర్వాత బల్కంపేట రేణుకెళ్ళమ్మ కళ్యాణోత్సవం ఈరోజు జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఘనంగా తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తుంది. ఈ పండుగని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. అమ్మవారి దర్శనం కోసము ప్రతి ఒక్కరూ ఈ దర్శనానికి వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. రాష్ట్రం కూడా సుఖ సంతోషాలు ఉండాలని మా తరపు నుంచి కూడా ఆ భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిగా రాష్ట్రంగా అమ్మవారు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి బోనం ఎక్కి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందండి ఇది? కంటిన్యూగా ఇప్పుడు మాంకాళి, ఉజ్జయిని మాంకాళి తల్లి బోనాలు కూడా జరుగుతాయి. దీంతోపాటు ఒక వారం తర్వాత ఇంకో వారం, ప్రతి వారంతో ఒక ఈ నెల మొత్తం ఆషాఢ మాసంలో జరుగుతూనే ఉంటుంది. ఊర్లో మొత్తం తెలంగాణ రాష్ట్రం వరకు బోనాలు పండుగ జరుగుతుందమ్మా. నమస్తే అండి. రమేష్ నా పేరు. బల్గంపేట ఇక్కడ ఉంటాను నేను. ఇది 500 సంవత్సరాల కింద అమ్మవారికి వచ్చింది. చాలా 3 లక్షల పబ్లిక్ దాకా వస్తారు. ఇప్పుడు కళ్యాణం ఇప్పుడైపోయింది, చాలా మంది వస్తారు. సుఖసతులు బోనాలు ఎత్తుకొని ఇక్కడ జాతర అయిపోయి చాలా మంది పడాలు వేస్తారు. సుఖసతులతో ఒక్కరితో బోనాలతో వస్తారు. ఇప్పుడు చాలా పబ్లిక్ ధైర్యంగా. ప్రతి సంవత్సరం వస్తారండి ఇక్కడికి? ఇక్కడ ప్రతి సంవత్సరం విడుదల కూర్చొని ఉంటామా. చాలా పబ్లిక్ పోలీస్ బందోబస్తో ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మీరు బోనంలో పార్టిసిపేట్ చేస్తుంటారు? బోనంలో పార్టిసిపేట్ సార్, బోనం చేస్తాము. ఇక్కడ అమ్మవారు అనుకున్న పళ్ళు నిల్వ వేస్తాయి. అమ్మవారు అనుకున్నాయి పళ్ళు అయితే చాలా మందికి పెళ్లి కాలంలో పెళ్ళి అయింది, పిల్లల కాలంలో పిల్లలు అయ్యారు. ఇక్కడ ఎంతో మందికి ఆంధ్రగిరి వచ్చి బోనం చేసి అలా తెలియకుండా కొంతమంది చెప్పిన నేను. ఏడాది మొక్కి నెల్లూరు, గుంటూరు, వైజాగ్లోకి వచ్చి బోనం ఇక్కడ చేసి చాలా మంది తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ చాలా మంది టెంపుల్కి వస్తారు. ఇక్కడ పబ్లిక్ చాలా మంది వస్తారు. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందండి ఇది? రేపు రథము సాయంకాలం తీసేదమ్మా జాతర. రేపు పబ్లిక్ ఉంటారు. చూసారు కదండి, ఇంకా ఈ ఉత్సవం రేపు కాకుండా మరికొన్ని రోజులు కొనసాగుతుందని మా ప్రేక్షకులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది ప్రేక్షకులను అడిగి విశేషాలు ఏంటో తెలుసుకుందాం.